క్వశ్చన్ అడిగితే చెప్పేస్తా. కేసీఆర్ గారు 1000 కోట్ల ఆఫర్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేశారా లేదా? ఏమండి, ఇటువంటి అవహేళన చేసే అభియోగాలు వ్యక్తులని, లీడర్లని, జాతీయ స్థాయి లీడర్లని, ఒక పెద్ద పార్టీ లీడర్లని, ఎవరినైనా సరే వాళ్ళని అవహేళన చేస్తూ ఇటువంటి ఆరోపణలు చేయటం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరచటం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని దిగజార్చటం, అంటే మనం ఏ బురద వేసినా సరే వాళ్ళు ఆ పార్టీలు సహిస్తాయి, ఆ నాయకులు సహిస్తారు, మనకే ఆ రైట్ ఉంది అనుకునే వాళ్ళు అది ఘోర తప్పిదం చేస్తున్నారు. ఒక పార్టీని ఈ విధంగా అవహేళన చేయటం, ఒక పార్టీ అధ్యక్షుడిని ఈ విధంగా అవహేళన చేయటం ఏమాత్రం తగదు. ఇక పొత్తులు అంటారా, రాజకీయాల్లో ఏ పార్టీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు, ఏ పార్టీ ఏ పార్టీతో అయినా కలవచ్చు, అది ఎలక్షన్ల నెసిటీ. కానీ పొత్తు పెట్టుకుంటే, మనం పెట్టుకుంటేనేమో అది సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో అది వ్యభిచారం. ఈ ఉద్దేశంతో ఏదైతే తీసుకెళ్తున్నారో అది ఘోరమైన తప్పిదం. దీన్ని మేము ఉత్తకంఠంతో ఖండిస్తున్నాము.